నెల్లూరు జిల్లా వెంకటగిరిలో కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియను ప్రారంభించిన శాసనసభ్యులు ఆనం రామనారాయణ రెడ్డి. వెంకటగిరిలో ప్రభుత్వ ఆసుపత్రిలో కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియను శాసనసభ్యులు ఆనం రామనారాయణ రెడ్డి ప్రారంభించి అనంతరం వ్యాక్సిన్ వేసే విధానాన్ని దగ్గరుండి పరిశీలించారు. మొదట విడతగా 100 మందికి కోవిడ్ వ్యాక్సిన్ వేసినట్టు తెలిపారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ వెంకటగిరి నియోజకవర్గంలో ఉన్న అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో విడతల వారీగా వ్యాక్సినేషన్ ప్రక్రియ జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నేతలు, కార్యకర్తలు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. రెడ్డి గారు, మీరందరి యొక్క ఆశీస్సులతో వారు చేసినటువంటి ప్రయత్నాలు, ముఖ్యంగా దేశ ప్రతిష్టని కాపాడాలి, భారతదేశ ప్రజలకి మంచి ఆరోగ్యం ఉండాలి అని చెప్పి ప్రధానమంత్రి మోడీ గారు తీసుకున్నటువంటి దీక్ష ఇవన్నీ ఫలించి మన ప్రాంతాల్లో ఈ కోవిడ్-19కి వ్యాక్సిన్ అనేటువంటిది కనుగొని, సీరం వ్యాక్సిన్, భారత్ బయోటెక్ వ్యాక్సిన్ రెండు కూడా ఈరోజు విడుదల చేయడం జరిగింది. మన వెంకటగిరి ప్రాంతంలో ఈరోజు మన సిహెచ్సిలో అందరి డాక్టర్ల యొక్క ప్రమేయంతో వెంకటగిరి నియోజకవర్గంలో అనేక ప్రైమరీ హెల్త్ సెంటర్లు, సిహెచ్సిల్లో కూడా ఈ వ్యాక్సిన్ ఇవ్వబడుతూ ఉంది. దీనికి ఒక క్రమ పద్ధతిని ప్రభుత్వం ముందే ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసింది. యాక్షన్ ప్లాన్ ప్రకారం ఇక్కడ ఉన్నటువంటి సూపరింటెండెంట్లందరికి కూడా కమ్యూనికేట్ చేయడం జరిగింది. ఈ కమ్యూనికేట్ చేసినటువంటి సిస్టంలో ఈరోజు మన వెంకటగిరి సిహెచ్సిలో 100 మంది వ్యక్తులకి వాళ్ళు కూడా వైద్య సిబ్బంది, అలాగే ఆశా వర్కర్లు, అంగన్వాడీ ఐసీడిఎస్ వర్కర్లు, ఏఎన్ఎంస్, ఇలా అందరికి కూడా ముందు ఆరోగ్య శాఖకి సంబంధించి పసిపిల్లల్ని చూసేటువంటి ఐసీడిఎస్ సిబ్బందికి ఎంపిక చేసి ఆ యొక్క నివేదిక మనకి పంపడం జరిగింది. ఆ ప్రయారిటీ లిస్ట్ ప్రకారమే ఇవాళ మన వెంకటగిరిలో 100 మందికి వ్యాక్సిన్ చేయడం జరుగుతుంది. ప్రతిరోజు ఇది ఒక నిరంతర కార్యక్రమం. ఇది గవర్నమెంట్ నుంచి, జిల్లా అధికారుల దగ్గర నుంచి లిస్టులు వచ్చినంత వరకు కూడా కొనసాగుతుంది. ఇప్పటికే మనకి దాదాపుగా 58 ఇంజెక్షన్ వ్యాక్సిన్ వయల్స్ వచ్చాయి. ఒక్కొక్క దాంట్లో 10 మందికి ఇవ్వవచ్చు. కాబట్టి ఇవాళ 58 ఉన్నాయి. ఈరోజు వరకు అయితే మనకు కావాల్సింది కేవలం 10 వ్యాక్సిన్ వయల్స్లోనే మనం 100 మందికి ఇవ్వడం జరుగుతుంది. రాబోయేటువంటి రేపటి నుంచి కూడా ఈ జాబితా అనేటువంటిది జిల్లా వైద్య శాఖ